జయదేవుని మరణ వార్త విన్న పద్మావతి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి మహారానికి ఏం చేయడానికి పాలిపోలేదు ఆమె ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది అసలు ఇదంతా తన వల్లే జరిగింది ఇప్పుడు పశ్చాత్తాపడిన ఉపయోగం లేదు మహారానికి భయం అంతకంతకు ఎక్కువైపోయింది ఆమె కళ్ళ నుంచి నీరు కారుతుంది శరీరమంతా స్వేద బిందువులతో తడిసిపోయింది ఇంతలో మహారాజా పరివారం వస్తున్నట్లుగా జయ జయ ధ్యానాలు వినిపించాయి అంతే ఆమెకి గొంతు తడారిపోయింది ఆమె చిన్నగా కంపించడం మొదలుపెట్టింది మహారాజు ఎంతో ఉత్సాహంగా మందిరంలోనికి అడుగుపెట్టాడు ఎప్పుడు మహారాజు బయటికి వెళ్ళి వచ్చినా మహారాణి స్వయంగా స్వాగతం పలకడం అలవాటు ఆమె ఈ అలవాటు మహారాజుకి కూడా ఎంతో ఇష్టం కానీ ఈరోజు ఆమె రాలేదు మహారాజు చుట్టూ చూశాడు మహారాణి అలికిడి వినిపించలేదు ఆయన మంత్రుల వైపు చూస్తూ మహారాణివారు కులసయ్యేనా రాజ్యంలో ఎటువంటి ఆవాంఛనీయ పరిస్థితులు లేవు కదా అందరి ముఖాల్లో ఏవేవో ఆందోళనలు కనిపిస్తున్నాయి ఏం జరిగింది మంత్రులు కూడా విస్తుపై ఉన్నారు వాళ్ళు తేరుకొని చిత్తం మహారాజా జయదేవుల వారి ఇల్లాలు పద్మావతి ఇంతకు మునుపే కాలం చేశారు ఆ మాట వింటూనే మహారాజు విస్తుపోయాడు అయ్యో ఇంతలోనే ఏమయ్యింది పాపం చిన్నపిల్ల ఎంతో ఆరోగ్యంగా ఉన్నా ఆమెకి అప్పుడే ఆయువు ఎలా తీరింది అంటూ పక్కనే ఉన్న జయదేవుణ్ణి వైపు చూశాడు జయదేవుడు నిశ్చుడై నిలబడి ఉన్నాడు అతని అంతరాత్మ ఇదంతా అబద్ధం నిన్ను విడిచి పద్మావతి ఎక్కడికి వెళ్తుంది అని ప్రశ్నిస్తుంది మహారాజా మహాకవి నిజ నిజాలు విచారిద్దాము పదండి అంటూ జయదేవుణ్ణి చేతిని పట్టుకొని మహారాణి మందిరానికి వెళ్ళాడు మహారాజుని జయదేవుణ్ణి చూడగానే మహారాణి ముఖంలో కత్తివేటుకి నెత్తురు లేకుండా పోయింది మహారాజు జయదేవుడు ఇద్దరూ ఆత్రంగా చూస్తున్నారు అక్కడ వాళ్ళిద్దరికీ జీవం లేని పద్మావతి కనిపించింది ఆమె అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఉంది తప్పితే ప్రాణం పోయినట్లు లేదు పక్కనే రాజవైద్యులు కూడా ఉన్నారు మహారాజు వారిని చూస్తూనే ఏమైంది పద్మావతి ఎందుకలపడి ఉంది మహారాజా ఆమె గుండె ఆగిపోయింది ఆమె ఇక వారు జయదేవుడు అక్కడే ఉండడం వలన కావచ్చు చెప్పలేకపోయారు తల చిన్నగా అడ్డంగా ఊపారు జయదేవునికి కన్నీరు కూడా రావడం లేదు ఇది ఎలా సంభవం పద్మావతికి పూర్వం జయదేవుడు వేరు పద్మావతి తన జీవితంలోకి ప్రవేశించిన తరువాత జయదేవుడు వేరు ఇప్పుడు తను ఆమె లేకుండా జీవించడం అన్నది అసాధ్యం ఆమె ఒక ప్రేమతత్వం ఆ ప్రేమ లేని తన జీవితం నిరార్థకం అయితే అసలేం జరిగింది మహారాజు రాణివైపు తిరిగి అన్నాడు దేవి ఆమెకి ఏమైనా సుస్థి చేసిందా అనారోగ్యం కారణంగా ఆమె గుండె ఆగిపోయిందా అయ్యో ఆమె వలన నేను పుత్రికలు లేరు అన్న చింత లేకుండా ఉన్నాను ఏ కారణం వలన ఆమెకిలాంటి ఆపద కలిగిందో నన్ను క్షమించండి మహారాజా పద్మావతికి ఏ సుస్థి కలగలేదు ఆమె ఆరోగ్యంగానే ఉంది పరిపూర్ణంగా అయితే అయితే జయదేవుల వారు మరణించారని నేనే అబద్ధపు వార్త తెలిపాను ఆ వార్త వింటూనే ఆమె ప్రాణాలను కోల్పోయింది ఆమె ఆగి ఆగి నెమ్మదిగా పట్టిపట్టి చెప్పింది ఆమె తన తప్పును మనస్ఫూర్తిగా ఒప్పుకుంది నిజానికి ఆమె ఊహించలేదు పద్మావతి మరణిస్తుందని అలా ఊహించి ఉంటే ఆమె అలా చెప్పి ఉండేది కాదు ఆమె చేసిన తప్పు చెప్పింది కానీ ఎందుకు తప్పు చేసిందో మాత్రం చెప్పలేకపోయింది మహారాజుకి రాణి చేసిన తప్పుకి ఆగ్రహం కట్టలు తెంచుకు వచ్చింది ఏంటిది దేవి ఎవరైనా వినోదానికైనా ఇలాంటివి చెబుతారా మీరు దండన అర్హులు నిష్కరంగా ఒక ప్రాణం తీసిన నేరానికి మీకు కూడా శిక్ష విధిస్తున్నాను ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది భయం భయంగా మహారాజు వైపు చూసింది అప్పుడు జయదేవుడు శాంతించండి మహారాజా ఇందులో మహారాణి దోషం ఏమాత్రం లేదు పద్మావతి ఆయువు అంతవరకే ఉంది కాబోలు ఏదో ఒక కారణం ఉండాలి కాబట్టి భగవంతుడే మహారాణి చేత ఆ అబద్ధపు వార్తని అందించేలా చేసి ఉంటాడు దీనికి మీరు మహారాణిని శిక్షించకండి నా మీద ఆన పెడుతున్నాను ఇంతకాలం రాణివారు పద్మావతిని సొంత పుత్రికలాగా చూడలేదా అందుకు ఆమెని క్షమించండి ఎంత విచిత్రమైనది విధి నేను మరణించానని విన్న అబద్ధపు వార్త పద్మావతిని మరింపచేసినప్పటికీ అది నేను కనులార చూస్తున్నప్పటికీ ఆమె నిజంగా మరణించిన విషయం చూస్తూ కూడా నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే నా ప్రేమ నిజం కాదు నిజంగా ఆమె ప్రేమని పొందడానికి నేను అర్హుణుడి కాను జయదేవునికి ఇప్పుడు దుఃఖం వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడో ఒక మూల పద్మావతి మరణించలేదు అని భావిస్తూ వచ్చాడు కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది ఇదంతా చూస్తున్న మహారాణికి పశ్చాత్తాపం కలిగింది నిష్కరణంగా ఒక నిండు ప్రాణాల్ని తనే తీసింది దీనికి నిజంగా తనకి శిక్ష పడవలసిందే ఆమె ఒక దృఢనిశ్చయానికి వచ్చింది ప్రభు నేను నిజంగా నేరం చేశాను ఆ నేరం ఒప్పుకుంటున్నాను నేను ఈ నేరం ఎందుకు చేశానో వివరిస్తాను విచారించి తగిన శిక్ష వేయండి అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను లేకపోతే పశ్చాత్తాపంతో దహించుకుపోయేలా ఉన్నాను దయచేసి జరిగింది వినండి మహారాణి చెప్పడం మొదలుపెట్టింది పద్మావతితో పరిచయమైన కొత్తలోనే రాణికి పద్మావతికి మంచి స్నేహం కుదిరింది అది రోజురోజుకి పెరగడం మొదలుపెట్టింది పద్మావతి రూపురేఖలతో పాటు ఆమె ప్రవర్తన పొద్దుగా మాట తీరు నాట్యం అన్నీ కూడా మహారాణికి నచ్చేశాయి అతి త్వరలోనే వారిద్దరూ అరిమరకలు లేకుండా అన్ని విషయాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఒకనాడు మహారాణి పద్మావతి ఇద్దరు సంభాషించుకుంటున్నారు వారి మాటల్లో సహగమనం గురించి చర్చ వచ్చింది ఆ రోజులలో సహగమనం ఉండేది అంటే భార్య ఉండగానే భర్త మరణిస్తే భార్యని కూడా ఆ చితిమంటల్లో తోసేసేవారు అంత అమానుషత్వానికి పద్మావతి హృదయం కదిలిపోయింది కరిగిపోయింది మహారాణి సతీసహగమనం నిజంగా ఎంత దారుణమో కదా అది నిజంగా రాక్షసత్వం అని అనిపిస్తుంది నాకు ఏ నేరము చెయ్యని స్త్రీలకెందుకు ఆ శిక్ష మీరు మహారాజుతో చెప్పి ఆ శిక్షని రద్దు చేయడానికి ప్రయత్నించవచ్చు కదా అంది అనాదిగా వస్తున్న ఆచారం ఇది రద్దు ఎలా చేస్తాం అంది మహారాణి ఆశ్చర్యంగా అనాదిగా వస్తున్న ఆచారమా లేదే రామాయణంలో కౌసల్య తదితరులు భారతంలో సత్యవతి కుంతి వీళ్ళేమీ సహగమనం చెయ్యలేదే మాద్రి తన వల్లనే భర్త మరణించాడని తలిచి నిప్పుల దూకింది అంతేకాని ఇదేమీ అనాదిగా వస్తున్నా ఆచరమని నాకు తోచదు క్షమించండి పద్మావతి మాటలకి మహారానికి కొంచెం కోపం వచ్చింది అదేంటి పద్మావతి అలా అంటారు భర్తతోనే జీవించవలసిన స్త్రీ భర్త అడుగుజాడల్లోనే నడవాలి కదా మరి భర్త మరణించిన తర్వాత ఆమె ఇక్కడ ఉండటానికి ఎలా కుదురుతుంది అందుకే సహగమనం అది తప్పంటే ఎలా కౌశల్యదులు కానీ కుంతిగాని సహగమనం చెయ్యలేదంటే ఆ కారణాలు వేరే సహగమనం అంటే అది కాదు మహారాణి భర్తతోనే చరించడం భర్త తోడిదే లోకం అతను ఈ భూమిపైన ఇంకా లేడు అని తెలిసిన మరుక్షణం ఆమె ప్రాణాలు కూడా అతనితో పాటు వెళ్ళిపోతాయి ఆమె అతని కూడానే ప్రయాణిస్తుంది అది అసలైన సహగమనం అంతేకాని ఇలా బలవన్మరణాలు కాదు పద్మావతి చెప్పిన దానికి మహారాణి విస్తుపోయింది అలా ఎలా ప్రాణాలు పోతాయి ఎంతగా భర్తని ప్రాణాధికంగా ప్రేమించిన ఆమె ప్రాణాలు పోతాయా అది జరగదు అందుకే మన ప్రాచీనులు ఇలా ఏర్పాటు చేశారు ఏమో ఆమె ప్రాణం అతనితోనే నిండిపోయి ఉంటే ఆ ప్రాణం అతని సొంతమవుతుంది అప్పుడు ప్రాణాలు ఆమె దేహంలోనే ఉన్నప్పటికీ ఆమె స్వాధీనంలో ఉండవు అప్పుడు అతని మరణ వార్త విన్న వెంటనే అతన్ని వెతుక్కుంటూ అవి అతన్ని చేరుకుంటాయని నాకనిపిస్తుంది అయితే అలాంటి వాళ్ళు ఉన్నారంటారా ఉంటారు ఉన్నారని నేను అనుకుంటున్నాను మహారాణి అప్పటికీ ఏమీ మాట్లాడలేదు ఆమెకెందుకో పద్మావతి అహంకార పురీతంగా అనిపించింది ఆమె మీద చాలా కోపం కూడా వచ్చింది ఇన్ని రోజులు నచ్చిన పద్మావతి ఈ రోజు నచ్చలేదు ఆమె చాలా అహంభావిగా కనిపించింది అయినప్పటికీ మహారాణి ఏమి అనలేదు కాసేపు మౌనంగా ఉండి చూద్దాం మీరు చెప్పినట్లు కూడా ఉండొచ్చు అప్పటికీ వారి సంభాషణ అలా ముగిసింది కానీ ఈ సంఘటన రాణి మనసులో నాటుకుపోయింది ఆమె ఆ విషయంలో చాలా ఆలోచించింది కానీ ఒక నిర్ణయానికి రాలేకపోయింది అప్పటినుంచి ఆమె పద్మావతితో ఇదివరకటిలాగా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతుంది కానీ పద్మావతి మాత్రం ఎప్పటిలాగానే తనతో మసులుకుంటుంది కాలం ముందుకి సాగిపోతూనే ఉంది ఆ తర్వాత చాలా కాలానికి మహారాజు జయదేవుల వారితో కలిసి వేటకి బయలుదేరాడు అప్పుడు పద్మావతికి మహారాణి మందిరంలోనే బస ఏర్పాటు అయ్యింది అప్పుడు మహారాణికి భర్త చనిపోయాడని తెలిసిన తరువాత ఏ భార్యకైనా సహజంగా మరణం సిద్ధించినప్పుడు మాత్రమే సహగమనం అవుతుంది కానీ బలవంతంగా మరణించినందువలన అవ్వదు పద్మావతి వాదన గుర్తుకొచ్చింది అయినా అసలు మర్చిపోతే కదా ఆనాటి ఆ వాదన మహారాణి అహం మీద అంతలా దెబ్బతీసింది ఇంతకాలం మహారాణి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది ఇన్నాళ్ళకి జయదేవుడు దూరంగా వెళ్ళాడు ఇదే సరైన అదును ఏం చెయ్యాలి మహారాణి చాలా తీవ్రంగా ఆలోచించింది చివరికి పతకం వేసి నమ్మకస్తులైన భటుల చేత జయదేవుడు మరణించాడు అని అబద్ధపు వార్త సృష్టించింది అయితే రాణి అనుకున్నది వేరు జయదేవుడు మరణించాడని తెలిసి పద్మావతి తన భర్త కోసం దుఃఖిస్తుంది అప్పుడు అసలు నిజం చెప్పి ప్రాణాలు పోవడం అంత సులభం కాదు నీ వాదన తప్పు అని నిరూపించాలని ఆమె పథకం వేసింది అయితే ఆమె ఊహ తలకిందులై పద్మావతి ప్రాణాలు కోల్పోయింది ఇంతవరకు మహారాణి జరిగింది చెప్పి మహారాజా జరిగిందే ఇదే దీనికి తగిన శిక్ష విధించండి జరిగినది విన్న జయదేవునికి దుఃఖం ఆగలేదు ప్రాణాధికమైన భార్య మరణం ఎంతటి బాధకరమో అతనికి తెలిసి వచ్చింది అతను దుఃఖిస్తున్నే మహారాజా ఆమెని శిక్షించకండి నేను నిజంగా దురదృష్టవంతుణ్ణి ప్రేమ అంటే తెలియని వాడిని మీకు తెలియదు పద్మావతి నాకు ప్రేమ విలువ తెలిపింది లేకపోతే నేను ఆ భగవంతుణ్ణి ప్రేమించేవాడినే కాదు ఆ మాధుర్యం నేను అనుభవించడానికి కారణం ఆమె సహచర్యమే ఆమె ఎంత గొప్పది కాకపోతే స్వయంగా ఆ రాధ మనోహరుడే వచ్చి ఆమెని అడిగి మరీ ఆహారం స్వీకరించి ఉంటాడు ఆమె చేసుకున్నది పుణ్యం కాదు రాజా పద్మావతి విషయంలో పుణ్యమన్న మాట చాలా చిన్నది మోహన్నతురాళ్ళు నేను గీతగోవిందం రాశానని మీరందరూ నన్ను అభినందించారు కానీ అసలు అది రాయడానికి ప్రేరణ నా పద్మావతియే ఆ అభినందనన్నీ కూడా ఆమెకే దక్కాలి కానీ వాటిని వేటిని కూడా ఆమె స్వీకరించలేదు అన్నీ నేనే అనుకుంది అంతా నాకే సమర్పించింది నా తోడిదే లోకమనుకుంది చివరికి నన్ను ఒంటరిని చేసి శాశ్వతంగా శిక్షిని విధించి ఆ కృష్ణుని దగ్గరికే వెళ్ళిపోయింది ఇలా అంటున్నప్పుడు జయదేవునికి చారుషులే పాట గుర్తుకొచ్చింది ఆ పాటలోనే కదా కృష్ణుడు వచ్చి పాదపురాణ చేశాడు జయదేవుడు పద్మావతి శరీరం దగ్గర కూర్చున్నాడు పద్మావతి చేతిలో కృష్ణుని విగ్రహం ఉంది అది జయదేవుడు పద్మావతి ప్రతిరోజు పూజించుకునే విగ్రహమే ఆ విగ్రహం అంటే ఆమెకి ప్రాణం జయదేవుడు రాజుగారితో కలిసి వెళ్ళినప్పుడు పద్మావతి రాణిగారి అందంపురానికి వచ్చింది అప్పుడు ఆ విగ్రహాన్ని కూడా తెచ్చుకుంది ఇప్పుడు మహారాణితో సంభాషిస్తున్నప్పుడు కూడా ఆ విగ్రహం పద్మావతి చేతిలోనే ఉంది ధృవార్త విన్న వెంటనే పద్మావతి ఆ విగ్రహంతో సహా కూలిపోయింది జయదేవుడు ఆ విగ్రహాన్ని చేతిలోకి తీసుకున్నాడు పద్మా నీకోసం నీకిష్టమైన పాట కృష్ణుడు నీకు దర్శనమిచ్చిన పాట పాడతాను ఇంతకన్నా నేను నీకు చెయ్యగలిగింది ఏమీ లేదు అతను అద్భుతంగా పాట ప్రారంభించాడు జయదేవుడు పాడే ప్రతి పాటకి పద్మావతి నాట్యం చేసేది కానీ ఈసారి ఆమెలో చలనం లేదు దుఃఖభారం వలన జయదేవుణ్ణి పాట ముందుకి సాగడం లేదు ఆగిపోతూ ఆగిపోతూ పాడుతున్నాడు చివరికి ఏ చరణంలో స్వామి దర్శనమిచ్చాడో ఆ చరణమే పాడటం మొదలుపెట్టాడు అప్పుడు జరిగింది వింత అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న పద్మావతిలో కొద్దిగా చలనం మొదలైంది అందరూ ఆశ్చర్యంగా చూశారు చరణం పూర్తయ్యప్పటికీ పద్మావతి నిద్రలో నుంచి మెలుకున్నట్టుగా లేచి కూర్చుంది ఈ వింత చూసి అందరికన్నా ఎక్కువగా ఆశ్చర్యపోయింది రాచవైద్యులు జయదేవుడు ఆశ్చర్యనందనాలతో మునిగిపోయాడు ఆయన మరొక పాట అందుకున్నాడు పద్మావతి నాట్యం చేసింది చూస్తున్నవారికి సంతోషంతో ఆశ్చర్యంతో మతులు పోయాయి పాట తరువాత నాట్యం రెండు ఆగిపోయాయి వెంటనే జయదేవునికి పద్మావతికి ఇద్దరికీ శ్రీకృష్ణుని దివ్యమంగళ రూపం దర్శనం ఇచ్చి వారికి దివ్యానుభూతుల నొసగింది కానీ అక్కడే ఉన్న ఎవ్వరికీ ఆయన రూపం కనిపించలేదు జయదేవుడు పద్మావతి మీద స్వామికి అంత పక్షపాతం ఎందుకంటే వారిద్దరికీ కృష్ణుని మీద ఉన్న ప్రేమ భక్తే కారణం వారికి స్వామి దివ్యవాణి వినిపించింది జయదేవ పద్మావతి ఆయు తీరిపోయింది కాని నీకోసమే ఆమెకి తిరిగి ఆయుని ప్రసాదిస్తున్నాను ఆ మాటలు వింటున్నే జయదేవుడు పులకించిపోయాడు ధన్యవాదలు స్వామి జయదేవుడు భక్తితో కనులు మూసుకున్నాడు కనులు తెరిచి చూసేసరికి స్వామి అంతరార్థమైపోయాడు అప్పటి వరకు దర్శనం అష్టపదిగా పిలువబడుతున్న అష్టపది ఏ క్షణమైతే పద్మావతికి ప్రాణభిక్ష పెట్టిందో ఆ క్షణం నుంచి సంజీవని అష్టపదిగా కూడా పిలవపడింది పడింది భగవంతుడు ఉన్నాడు అని అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి స్వామి జయదేవుడు పద్మావతి పట్ల ఎంత అనుగ్రహంగా ఉన్నాడో ఈ సంఘటన ద్వారా అందరికీ నిరూపణ అయింది మహారాణికి ఇంకా బాగా అర్థమైంది జయదేవుడు పద్మావతి కారణ కారణజన్ములు కోసం ఒకరు ఇద్దరు ఆ రాధ మనోహరుడైన కృష్ణుని కోసం ఆమె అప్రయత్నంగా వారిద్దరికీ నమస్కరించింది భక్తిగా